గొడమూడి గ్రామంలో మందు తగ్గిందని మందు బాబులకి ఎంతో సంతోషంగా ఉన్నారు. పేపర్ చూసావు చాలా అడవిడిగా ఉన్నారు. బాయమ్మ రాకపోకల్లో గొడలమూడి కాలవ రోడ్డు అరిగిపోయింది, కానీ ఆమె కాళ్ళు మాత్రం అరగలేదు. సర్పంచ్ గారు ఆ రోడ్డును చూసి చాలా విచారించి ఆలోచన చేస్తున్నారు రోడ్డు వ్యాపారానికి. మన గ్రామ సర్పంచ్ గారు, సాని గారు, మన పుష్ప గారు, మన పుష్ప గారు రోడ్ అమ్మకి అత ఉంటే కుక్కటి కట్టేసింది. మరలా తిరిగి మరలా చేస్తుంటే మరలా కూడా కట్టేసింది. నాకు హవతప్పు ఈ వార్తలు ఏంటంటే తల కూడా నొప్పి వచ్చేస్తుంది. చెప్పండి, బయటికి వెళ్తున్నాను, నా స్నేహితులు వస్తారు, వాళ్ళు మర్యాద చేసి తీర్చి మంచిగా చూడు. మరొకటి పాకలు ఆవిడ వస్తుంది, ఆమెకు బట్టలన్నీ వేసి ఉతికించు తెల్లగా. ఇల్లుని పెనాయిలేసుకు అడగండి, గొడ్లమూడిలో పెనాయిలేసుకు అడగండి. గొడ్లమూడిలో క్రిస్మస్ జరుగుతుంది, మనం అక్కడికి వెళ్దాము. ఇల్లు పెనాయిలేసి కడుగు తవ్వులోనేమో కేసునాలేది వినపడ్డా. నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తాను, నువ్వు సిద్ధపడి రెడీగా ఉండు. బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తారో తెలియదు, అయినప్పటికైనా ఉండదు. నాకు వచ్చింది, గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చింది. మేడం గారు చెప్పిన మాట తెలుసాలేసి ఇల్లు కడగమన్నది, తవ్వు మీద పెనాలి వేసి శుభ్రం చేయమన్నది. అది నేను చేసేసి తొందరలో నేను తిరిగి గడ కూర్చోవాలి, మంచి వార్తలు వినాలి. నేను మళ్ళీ సాయంత్రము క్రిస్మస్ పండుగకి వెళ్ళాలి. అంత గురించి నేను శుభ్రం చేసేసి కృష్ణాలు వేసేసి ఇల్లు శుభ్రం చేస్తాను, పెనాలు వేసి స్టవ్లో వేస్తాను. ఎవరు వచ్చారు చెప్పాలి, మేడం గారు బయటకు వెళ్ళారు, మీరు ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని మీరు బట్టలతో బట్టలు ఉడుకుతా ఉండండి, మేడం గారు వస్తారు. సాకలు అవడని మీరు చెప్పాలి, బాగుంటది. బైక్ లేదా అయితే రండి, మీరు ఇలా వచ్చి ఇక్కడ కూర్చోండి. పోను పోరు.
అపోరోన లూదియం గారు మేడం గారు రండి లూదియం గారు అప్పుడు రావలేదు